శుభం వ్యాతు శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి వారికి ఈ కుజుడు ప్లస్ రాహువు ప్లస్ బుధుడు ఇన్ఫ్లుయెన్స్ ఎలా పడుతుంది వాళ్ళ మీద అని చెప్పడానికి మనం వివరంగా తెలుసుకుందాం. ఈ కర్కాటక రాశి వారికి ఈ 15 రోజులు ఎలా ఉంటారంటే, ఈ కుజుడు వ్యయంలో ఉన్నాడంటే ఖర్చు పెట్టే స్థలంలో ఉన్నాడు. రాహు కూడా వ్యయ స్థానం ఉన్నాడు, ఖర్చు పెట్టే స్థలమే. బుధుడు కూడా అక్కడే ఉన్నాడు. బుధుడు వ్యయాధిపతి వ్యయ స్థానం మొదలు బుధుడు కూడా ఒక లాభం వస్తుంది అనుకున్నా, ఈ 12లో ఉన్న కుజరాహువులు ఏంటంటే ఆ లాభాన్ని నష్టపరుస్తారు. అంటే ఒక మంచి చేయడం కూడా వెళ్తే రెండు ఇద్దరు వాళ్ళని లాగుతారు వెనకాలకి చేయనివ్వకుండా. ఆ విధంగా ఏంటంటే నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రాఫిటబుల్ వే వెళ్ళడానికి ఏదైతే స్కోప్స్ ఉంటాయో ప్రాఫిట్ నుండి అట్లీస్ట్ ద మెయింటెనెన్స్ పార్ట్ కూడా రానియకుండా ఏడిపించేస్తారు అన్నమాట. ఒక్కొక్కసారి ఈ కర్కాటక రాశి వారు మాత్రం రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంట్, ఐరన్ ఇటువంటి వ్యాపార వ్యవహారం ఉన్న వాళ్ళకు సీడ్స్, విత్తనాలు ఇటువంటి సంబంధించిన వ్యాపారం, పవర్ ప్లాంట్, సోలార్ సిస్టమ్, అలాగే మీరు ఇంకా పోతే ముందుకి ఒక బట్టల వ్యాపారం తప్ప మిగిలిన ఏ వ్యాపారం చేసుకున్న వాళ్ళకి అయినప్పటికీ కూడా ఈ లాసెస్ అనేది 15 రోజులు బాగానే చూపిస్తుంది. లాస్ అంటే మనం చేసినంతసేపు అది చేయాలని అనిపిస్తుంది, దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేసిన విదిన్ 24 అవర్స్లో అది రాంగ్ ఇన్వెస్ట్మెంట్ అనే ఆలోచన వచ్చి మనం నష్టపోయేటట్టుగా బాధపడతాము. సో వీలైనంత వరకు వీళ్ళు 15 రోజులు అనవసరమైన ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ప్రశాంతంగా ఉండగలిగితే చాలా బాగుంటుంది. స్పెసిఫిక్గా రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు కానీ వాళ్ళ నిర్ణయాన్ని ఒక నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతాం కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి. అగ్రిమెంట్స్ కూడా చాలా ఆచితూచి ఉంచండి, ఎందుకంటే మనకు వచ్చే లాభం కంటే నష్టం ఎక్కువ కనబడుతుంది ఈ 15-20 డేస్లో కనబడుతుంది కాబట్టి కొంచెం ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. గురు మంత్ర సాధన చేయడానికి ప్రయత్నించండి. చదువుకునే విద్యార్థులు అలాంటి వాళ్ళకి ఇబ్బంది ఉండదు, దీంతో సంబంధమే లేదనుకోండి. వాళ్ళు చదువుతారు, కాంపిటేట్ ఎగ్జామ్స్లో సక్సెస్ఫుల్ అవుతారు. ఓన్లీ ఫర్ వ్యాపారస్తుల కోసం చెప్పాలనుకుంటున్నానంటే ఇక్కడ గురు మంత్ర సాధన చేయడం కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కానీ చేయడం ప్రయత్నం చేయగలిగితే కొంత ఊరట ఉండడం కానీ లాసెస్ మాత్రం ఖచ్చితంగా దొరుకుతాయి. సో స్పెషల్ ఇన్వెస్ట్మెంట్స్ అది చేయకుండా ప్రశాంతంగా ఉండడం ప్రయత్నం చేయగలిగితే రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.